వెల్కమ్ బ్యాక్. లాక్డౌన్ తరహా ఆంక్షలు ఏలూరు నగరంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు పోలీసు అధికారులు కృషి చేస్తున్నారు. లాక్డౌన్ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోలుకు అవకాశం ఉండగా 11 గంటలు దాటిన తర్వాత రహదారులపై జనసంచారానికి బ్రేక్ వేసేందుకు పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా సడలింపు సమయం తర్వాత కూడా జనం గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చేస్తుండటంతో స్థానిక పాత బస్టాండ్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ పై రాకపోకలు నిలుపుదల చేసేందుకు బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు అటుగా వచ్చిన కొంతమందిని క్వారంటైన్ కు తరలించేందుకు బస్సులో ఎక్కించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ అత్యవసరాలు నిత్యవసరాలకు మాత్రమే ఉదయం 6 గంటల నుండి 11 గంటల మధ్యలో బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. సడలింపు సమయం దాటిన తర్వాత సరైన కారణం లేకుండా ప్రజలు సంచరిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చెప్పు దేనికొచ్చావు చెప్పు. వెస్ట్ గోదావరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి ఉత్తర్వుల మేరకు, అలాగే వెస్ట్ గోదావరి కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు రిలాక్సేషన్ ఉంది. 11 గంటల తర్వాత అనవసరంగా ఎవరైనా రోడ్డు మీదకి వస్తే క్వారంటైన్కి తరలిస్తాము. అనవసరంగా ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దని ఏలూరు సిటీ ట్రాఫిక్ పోలీసు వారు విజ్ఞప్తి. అలాగే కోవిడ్ని ఉధృతంగా ఉంది, దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో మీరు అనవసరంగా రోడ్డు మీదకి రావద్దని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు కోరుకుంటున్నాము. పెద్ద రైల్వే స్టేషన్కి వెళ్ళే ఫ్లైఓవరు, అలాగే పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న గూడ్ షెడ్ రోడ్లో ఉన్న గూడ్ షెడ్ రోడ్డు, అలాగే టీటీడీ, అలాగే కంట్రిగూడెం, అలాగే అమ్మేనేపేటలో బ్లాక్ చేశాము. ఎట్టి పరిస్థితులు అనవసరంగా టౌన్లోకి వచ్చి అనవసరమైన ఇబ్బందులకు గురి కావద్దని చెప్పేసి ట్రాఫిక్ పోలీసు వారు విజ్ఞప్తి. కరోనాని కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టాలని 10 వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక ఆర్ఆర్పేటలోని స్ఫూర్తి భవన్ వద్ద సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఎంసీపీఐయుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లో సౌకర్యాలు మెరుగుపరచాలని, మెరుగైన వైద్యం అందించాలని, అందరికీ టెస్టులు వేగంగా చేసి ఫలితాలు వెంటనే విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ రవి, సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, ఎంసీపీఐయు జిల్లా కమిటీ సభ్యులు ఎస్ నాగరాజు ప్రసంగించారు. కరోనా నివారణకు లాక్డౌన్ విధించడమే పరిష్కార మార్గంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేశాయని, కానీ 4 నెలల పాటు 5 లాక్డౌన్లు విధించినా కరోనాను నియంత్రించలేకపోయారని విమర్శించారు. 500 కేసులు ఉన్నప్పుడు లాక్డౌన్ విధించి 500,000 కేసులు వచ్చాక లాక్డౌన్ ఎత్తివేశారని ఆరోపించారు. ఇప్పుడు దేశంలో 1,500,000 కేసులు, ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కేసులకు చేరాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ మాత్రమే పరిష్కారం కాదని, వైద్య రంగాన్ని అభివృద్ధి చేయాలని, వైద్య రంగానికి కేంద్ర బడ్జెట్లో 5% నిధులు కేటాయించాలని, రాష్ట్ర బడ్జెట్లో కూడా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పి కిషోర్, బి జగన్నాథం, కె కన్నయ్య, శ్రీనివాస డాంగే, హేమశంకర్, అమానుల్లా ఖాన్, కాకర్ల అప్పారావు, ఎర్రా శ్రీనివాసరావు, ఎం రాము, బి నాగేశ్వరరావు, కోరాడ అప్పారావు, డిఎన్విడి ప్రసాద్, సాయిబాబా, కొండేటి బేబీ, కె నాని, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కరోనా వలన అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ఉందని తీసుకెళ్ళి క్వారంటైన్లో పెట్టి వాళ్ళని ఏమీ పట్టించుకోకుండా ఉండటం వలన కరోనా కన్నా ముందే చనిపోతున్నారు. వాళ్ళు భయపడి దాని జైల్లో నిర్బంధించి పెట్టినట్టే ఉంటుంది. వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనవి. కనుక కరోనా వైద్యం వచ్చిన వాళ్ళని, క్వారంటైన్లో ఉన్న వాళ్ళని వాళ్ళు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, ఆహారాలు కూడా మంచి ఆహారాలు ఇవ్వాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వైద్యానికి 5% ప్రకటించాలని, అంతవరకు ఈ పోరాటాలు చేస్తూనే ఉంటామని, ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి పోరాటాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కరోనా పేషెంట్లని, అలాగే ప్రజల్ని వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేసి
सस्ते चावंडे बतिकते बतकंडे अन्नट्लुगा उंद तप तक्षण चर्यलु तीसुकोवडंलो राष्ट्र प्रभुत्वं विफलमैन कारणंगाने केसुलु रोजु रोजुकी पेरुगुता उन्नायनि वामपक्षालु भाविस्ता उन्नायि। इक्कडे आरआरपेट रत्ना बेकरी पक्कन ఒక్క కేసు వస్తే 35 రోజులు పోలీస్ పికెట్ పెట్టి ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటు రాకోకుండా ఆపిన రోజులు మేము కళ్ళతో చూసాం। ఇవాళ ఒక ఇంట్లో 4-5 కేసులు వస్తే ఆ ఇంటి చుట్టూ కొద్దిగా బ్లీచింగ్ జల్లేసి మేము అదేదో శానిటైజ్ చేసిస్తామని చెప్పి వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు। ఇట్లా ఉండడం వల్ల విపరీతంగా కేసులు పెరుగుతా ఉన్నాయి ఒకటి। రెండవది బ్రాండీ షాపుల్లో అందరూ కిలో ఉండి 100 మంది 50 మంది 70 మంది బ్రాండీ షాపుల్లో కిలో ఉంటున్న కారణంగా మందు కొనడానికి కేసులు పెరగడానికి అది కూడా ఒక కారణం అవుతా ఉంది। అట్లాగే రేషన్ షాపుల దగ్గర కిలో ఉండడం వల్ల కేసులు పెరగడానికి అది కూడా ఒక కారణం అవుతా ఉంది। ఇట్లాగా అనేక కారణాలు ఇచ్చా కాపలా సరిగా లేకపోవడం మందు అమ్మకాలు అట్లాగే బ్రాండీ షాపుల్లో పాటు వీళ్ళకి బియ్యం అవి ఇచ్చేకాడ ఉన్న లైన్లు ఇవన్నీ కూడా కేసులు పెరగడానికి బాగా కారణమవుతా ఉన్నాయి। అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వీటన్నిటిని అరికట్టడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం। నిమ్మకాయలకు కిలో 20 రూపాయలు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు। స్థానిక అన్నే భవనంలో నిమ్మ రైతుల నష్టాలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు। జిల్లాలో 60,000 ఎకరాలకు పైగా నిమ్మ పంటను మెట్ట ప్రాంత మండలాల్లో రైతులు సాగు చేస్తున్నారన్నారు। ఎకరాకు 150,000 రూపాయలకు పైగా పెట్టుబడి అవుతోందన్నారు। ఈ సంవత్సరం కరోనా విపత్తు లాక్డౌన్ వల్ల ఎగుమతులు లేక రైతులకు ధర రాక తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు। కిలోకు కేవలం 4 నుంచి 8 రూపాయలు మాత్రమే రావడం వలన రైతుల కంట కన్నీటి చెమ్మ మిగిలిందని అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం కిలోకు 7 రూపాయలు ఇచ్చి మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిందని ఈ ధర రైతులకు ఏమాత్రం సరిపోదని కిలోకు 20 రూపాయలు ఇచ్చి నిమ్మకాయలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు। నిమ్మ పంట వేసిన రైతుల పరిస్థితి ఈ సంవత్సరం చూస్తే చాలా దిక్కుతోచని స్థితిలో అగమ్య గోచర పరిస్థితుల్లో నిమ్మ రైతులు కొట్టుమిటాడుతూ ఉన్నారు। నష్టాలు కష్టాలే నిమ్మ రైతులకు మిగిలిన పరిస్థితి। నిమ్మ రైతుల కన్నీటి చెమ్మ దప్పం కొడేమి కనిపించట్లేదు। ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేని విధంగా నిమ్మ రైతులు నష్టపోయారు। కరోనా మహమ్మారి విపత్తు లాక్డౌన్ వల్ల ఎగుమతులు లేక కొనుగోలు సక్రమంగా లేక చెట్లకే నిమ్మకాయలు పండిపోయి రాలిపోతున్న పరిస్థితి ఇవాల విషాదకరణ ఘటనలు వాళ్ళ జిల్లాలో చోటు చేసుకున్నది। అంటే వాళ్ళ నిమ్మ పంట తీవ్ర నష్టం ఏర్పడింది। కానీ ప్రభుత్వం గాని ఉద్యాన శాఖ అధికారులు గాని ఏ మాత్రం పట్టించుకోవట్లేదు। అయితే ఇటివల మేము నిమ్మకాయలు కిలోకి 7 రూపాయలు ధర ఇచ్చి మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేస్తాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది। మరి 7 రూపాయలు ధర అంటే 50 కేజీల బస్తాకి వాళ్ళు ఇచ్చేది 350 రూపాయలు వస్తుంది। ఒక బస్తా 50 కేజీల నిమ్మకాయలు కొయ్యాలంటేనే కూలీ ఖర్చు 250 రూపాయలు అవుతా ఉంది। మరి రవాణా ఒక 50 రూపాయలు అవుతుంది। అట్లాగే 50 రూపాయలు అక్కడ కమిషన్ రూపంలో మార్కెట్ యార్డ్లు తీసుకుంటారు। మరి 300 రూపాయలు 350 రూపాయలు ఖర్చులకే పోతా ఉంటే మరి రైతుకి ఏ మిగులుతుంది? కనీసం కిలోకి 20 రూపాయలు ధర ఇచ్చి రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం నిమ్మకాయలు కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। అట్లాగే ఇటీవల మొక్కజొన్న అమ్మిన రైతులకి ఈరోజు కూడా డబ్బులు రాని పరిస్థితి ఉన్నది। మొక్కజొన్న అమ్మిన సొసైటీ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న అమ్మిన రైతులకి తక్షణమే మొక్కజొన్న బకాయిలు కూడా చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఒక పక్క కరోనా విజృంభిస్తున్న వేళ మరో పక్క కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు లాక్డౌన్ తరహా ఆంక్షల అమలు రెగ్యులర్ రైతు బజార్లు మూతబడ్డంతో కాయగూరల ధరలకు రెక్కలొచ్చాయి। ప్రస్తుత పరిస్థితుల్లో కాయగూరలు తినడమే శ్రేయస్కరమని భావించిన ప్రజలు తీరా వాటిని కొనుగోలు చేద్దామంటే ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు। జిల్లా యంత్రాంగం వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పలు చోట్ల తాత్కాలిక రైతు బజార్లు ఏర్పాటు చేసి నిర్ణీత ధరలకు వాటిని విక్రయించాలనే ఆంక్షలను కూడా విధించింది। లాక్డౌన్ తొలి రోజుల్లో ఇవి అమలు జరిగినా ప్రస్తుతం ఎక్కడా వీటి అమలు జాడ కానరావడం లేదు। అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తుండటంతో దిగువ మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది। జిల్లా యంత్రాంగం ఎప్పటికైనా చర్యలు తీసుకుని ధరలను అదుపు చేయాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు। ఎక్కువ రేట్లతో మనం సహజీవనం చేయాల్సిందే, దీనిలో పెద్ద అనుకుని ఏం చేయగలిగింది ఏం లేదు। రేట్లన్నీ రీజనబుల్గానే ఉన్నాయి। వంకాయలు తెల్ల వంకాయలు అయితే 30 అంట, అదే ఈ వంకాయలు అయితే 40 రూపాయలు చెప్తున్నారు।
టమాటాలు ఒకటి కేజీ 50 రూపాయలు చెప్తున్నారు. మరి బయట ఎంత ఉందో తెలియదు. తప్పదు కదండి తీసుకోవాలిగా. అన్నీ 40 30 అలా ఉన్నాయి రేట్లు. పర్వాలేదు తక్కువ అండి. నేను ఇవాళ వచ్చాను అయితే పర్వాలా మీడియంగా ఉన్నాయి. మేము అల్లూరు సీతారాం స్టేడియం ఏలూరు దగ్గర ఉన్నామండి. ఇక్కడ కూరగాయలు కొనడానికి వచ్చాము. కూరగాయలు కొన్నాము, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు అన్నీ కొన్నాము. వీళ్ళు హోల్సేల్గా అమ్ముతున్నారు, రిటైల్గా అమ్ముతున్నారు తెలియదు, కానీ రేట్లు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయండి. ఇక్కడేమో 30 రూపాయలు వంకాయ ఉంటే ఒక కిలోమీటర్ వ్యవధిలో 40 రూపాయలు 50 రూపాయలు అమ్ముతున్నారు. చిక్కుడుకాయలు కూడా ఇక్కడ 30 రూపాయలు అలా కేజీ ఉన్నాయండి, కానీ బయట 60 రూపాయలు అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా కూరగాయల రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. చెప్పడానికి అదే అనుకొని చెప్తున్నాం. అంటే ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కూరగాయలు కూడా దొరకకుండా లాక్డౌన్ అయినా కూరగాయలు దొరుకుతుంది, చాలా సంతోషంగా ఉంది. రూపాయి ఒకసారైనా ఇవి దొరుకుతుంది, అందరికీ కూడా అభిమానంగా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందన్న ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని. రేట్లు 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు అలా ఉన్నారు రేట్లు. పనిముట్టు దొరకట్లేదు కదా. ఇప్పుడు ఈ లాక్డౌన్లో చాలా ఇబ్బంది పడిపోతున్నాం కదా మనం. ఇప్పుడు చాలా సౌకర్యంగా ఇస్తున్నారు. ఏమండి మార్కెటింగ్ కమిటీ వారికి ఒకటే విజ్ఞప్తి అండి, రైతు బజార్లని మొత్తం అంతా స్ప్రెడ్ చేసి మొత్తం పెట్టారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ దీంట్లో పోయాయి. ఇక్కడ ఎక్కడ కంట్రోల్ లేదు ఏ రైతు బజార్లోని. ఈ బోర్డు లేదు అసలు. ఏది ఒక మా రేట్స్ బోర్డు లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 40 50 60 బోర్డు రేట్ అమ్ముతున్నారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటే ప్రజలు ఏమి ఎలా కొనుక్కుంటారు? బెండకాయలు 40 బీరకాయలు 60. ఇప్పుడు కంట్రోల్ లేకపోతే ఎందుకు మరి తీసేయండి బజార్లన్నీ. తీసేస్తే ప్రజలు మామూలు బయట ఎక్కడో 60 70 కొనుక్కుంటారు. దీనివల్ల యూజ్ లేదు కదా. మరి మార్కెటింగ్ కమిటీ ఏం చేస్తుందో తెలియదు, డిస్ట్రిక్ట్ యంత్రాంగం ఏం చేస్తుందో తెలియదు. వదిలి పారేశారు ఎంతను, అందుకే పరిస్థితి ఎలా ఉంది. కొంచెం దయచేసి యంత్రాంగం కొంచెం గట్టిగా పట్టించుకుంటే కొంచెం కంట్రోల్లో ఉంటుంది. ధరలు కంట్రోల్లో ఉంటాయి, మనుషులు కంట్రోల్లో ఉంటారు. థ్యాంక్ యూ. మత్స్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రొయ్యల కొనుగోలుకు సంబంధించిన ధరలను ప్రభుత్వం నిర్ణయించిందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేసేందుకు మత్స్య రెవెన్యూ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే ప్రాసెసర్లు, వ్యాపారుల లైసెన్సులు రద్దు చేస్తామని మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ఏలూరులోని మత్స్యశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆక్వా రైతులు తమ సమస్యలపై సంబంధిత అధికారిని లేదా 0881-230532-9848586741-964255829 ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్యలో ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. ఏలూరు నుండి చింతలపూడి వెళ్లే ఆర్ఎన్బి రోడ్డు గోతులమయంగా తయారైంది. జానంపేట దగ్గరలోని పోలవరం కుడికాలువ దగ్గర రోడ్డు గొంతలపడి వర్షాకాలంలో వాహనదారులకు ఇబ్బందిగా తయారైంది. స్థానికులు ఈ విషయాన్ని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి దృష్టికి తీసుకురాగా తాత్కాలికంగా మరమ్మతులు చేయడానికి నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించడంతో రోడ్డు మరమ్మత్తు పనులను అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జానంపేట బాబు మేడుకొండ కృష్ణారావులు మాట్లాడుతూ పోలవరం
కుడికాలవ నిర్మాణం చేసేటప్పుడు భారీ వాహనాలు ఇటుగా వెళ్ళడంతో ఈ రోడ్డు పాడైందని తర్వాత పోలవరం కాంట్రాక్ట్ తీసుకున్న వారు ఈ రోడ్డును బాగు చేయకుండా వదిలివేయడంతో ఈ దారిలో ప్రయాణించే వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి చొరవతో మరమ్మతులకు శ్రీకారం చుట్టడం జరిగిందని వారు తెలిపారు. పోలవరం కుడికాలవ దగ్గర పోలవరం కుడికాలవ వచ్చేయాల్సినటువంటిది ఫండ్స్ లేక ఆగిపోయింది. అయితే ఏలూరు దెందులూరు ఎమ్మెల్యే గారు కొటారు అబ్బాయి చౌదరి గారు దీనికి 30 లక్షలు శాంక్షన్ చేశారు. తాత్కాలికంగా బాగా లారీలు అయ్యి బాగా పోటీ పడితే లారీలు కూడా అబ్బాయి చౌదరి గారు కొటారు అబ్బాయి చౌదరి గారు ఆధ్వర్యంలో గోతులు పూజిస్తున్నారు. ఏలూరు నుండి చింతలపూడి వెళ్ళే ఆర్ఎన్బి రోడ్డు దీన్ని 2006లో పట్టిసీమ కాలం వలన ఈ రోడ్డు బ్రేక్ చేసి వంతెన కట్టడం జరిగింది. ఆ అప్రోచ్ నుంచి ఇంతవరకు పట్టిసీమ ప్రాజెక్టు వాళ్ళు పూర్తి చేయలేదు. దాని వలన ఇది ఎప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ప్రాబ్లంగానే ఉంటుంది. దాని వలన ఎమ్మెల్యే గారు గత 10 రోజుల నుంచి కురిసిన వర్షాలకే ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న చిన్న చిన్న గోతుల్ని పూడ్చి మామూలుగా గ్రావెల్ అది తోలి లారీలకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయమని చెప్పారు. దాని వలన ఈరోజు జేసీబీ పెట్టి బాగు చేసి గ్రావెల్ తెప్పించి ఫిక్స్డ్ గ్రావెల్ తెప్పించి పోయడం జరుగుతుంది. పెదపాడు మండలం కొత్తూరు గ్రామ వైద్య ఆరోగ్య సిబ్బంది పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి జనసేన నాయకులు అండగా నిలిచారు. వారికి అవసరమైన శానిటైజర్లు, మాస్క్లు, గ్లౌజులు పంపిణీ చేసినట్లు జనసేన నాయకులు జి లక్ష్మణ్ తెలిపారు. అందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొత్తూరు గ్రామంలో ఏఎన్ఎం డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాస్కులు, శానిటైజర్స్ అలాగే గ్లౌజులు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. 80-90 వేల పైగా ఈరోజు కరోనా కేసులు ఈరోజు ఏపీ అత్యధిక స్థాయిలో ఉంటే ఈరోజు వైద్యులు చేసే సేవలు మేము వినలేనివి. ఎందుకంటే ఈ కరోనా టైంలో వాళ్ళు వైద్యులు చేస్తున్న సేవలు మేము మర్చిపోలేనిది. జంగారెడ్డిగూడెం కేంద్రంగా తెలంగాణ మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాకు సహాయపడిన ఏఎస్ఐతో పాటు 4 జీలుగుమిల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో పోలవరం డిఎస్పీ ఎం వెంకటేశ్వరరావు మీడియాకు వివరాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ నెల 23వ తేదీన వ్యానులో అక్రమంగా 4275 మద్యం బాటిళ్లను తరలిస్తున్న వ్యక్తులను జిల్లా అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో జీలుగుమిల్లి చెక్పోస్టు వద్ద అరెస్టు చేస్తున్న సంగతి విదితమే. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు సరిహద్దు చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో ఏఎస్ఐ శ్రీనివాసరావు పలుమార్లు మద్యం అక్రమ రవాణాకు సహాయపడినట్లు డిఎస్పీ తెలిపారు. దీంతో ఏఎస్ఐతో పాటు రామకృష్ణ, రమేష్, రామారావు, ప్రసాద్లను అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. సమావేశంలో పోలవరం సిఐ నవీన్, నరసింహమూర్తి, ఎస్ఐ కె విశ్వనాథ బాబు, బుట్టాయిగూడెం ఎస్ఐ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తదనంతరం అప్పుడు మనం చూసినట్టయితే ఆ వెహికల్ కూడా చూసినట్టయితే దాంట్లో 4275 మద్యం బాటిల్స్ నాన్ డ్యూటీ పెయిడ్ పట్టుకోవడం జరిగింది. తద్వారా వాటన్నిటి కూడా సీజ్ చేసి అప్పుడు ఉన్నటువంటి వాహనాన్ని కూడా సీజ్ చేసి ఆ ట్రక్ నడుపుతున్నటువంటి డ్రైవర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సత్తుపల్లి గంగారం అనేటువంటి విలేజ్ సత్తుపల్లి దగ్గర ఉంది. ఆ విలేజ్లో షాప్ ఉంది. ఆ షాప్ నుంచి ఎంత క్వాంటిటీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ తీసుకెళ్ళాలి అనేటువంటి దాని మీద ఈ 4 ఒక చర్చించుకొని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి అనే దాని మీద ఆలోచన చేసి దఫదఫాలుగా ఇప్పటికి 240 కేసులు మధ్యాన్ని మనకి సరఫరా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వాటన్నింటినీ కూడా ఎప్పుడెప్పుడు ఎలా సరఫరా చేశారనే దాని విషయం మీద కూడాను సిఐ గారు కూలంకషంగా మరి దర్యాప్తు చేయటం జరిగింది. ఇందులో మరి ఈ యొక్క వెహికల్స్ ఎలా మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నాయి అనే దాని మీదట లోతుగా పరిశీలన చేసి గమనించినట్లయితే మనకి పోలీసు వారి సహకారం కూడా ఉన్నట్టుగా తెలియవచ్చు. దాంట్లో మన యొక్క టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడాను ఉపయోగించుకున్నాం. తద్వారా వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు పరిశీలించడం మీదట మన అక్కడ ఏఎస్ఐ శ్రీనివాసరావు మన చెక్పోస్టులో డ్యూటీలో ఉన్న టైంలో గత 4 కూడాను ఈ మధ్యాన్ని తరలించినట్టుగా మనకి వెలుగులోకి వచ్చింది. అయితే వీటన్నిటిని గురించి కూడాను మనంతా కూడాను మన సిఐ గారు చాలా స్ట్రెయిన్ తీసుకొని
మొత్తం ఎక్కడెక్కడ ఇన్వెస్టిగేషన్ ఉందో వాటన్నిటిని పరిశీలించిన మీదట ఈరోజు మన జీలిగిమిల్ అవుట్స్కట్స్లో అరెస్టులు చేయించడం, వారి దగ్గర మనకు కనపడుతున్నటువంటి మద్యం 45 బాటిల్స్ కూడాను వాళ్ళ దగ్గర సీజ్ చేయటం, తదనంతరం ఇక్కడ మన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఏఎస్ఐని కూడాను అదుపులోకి తీసుకుని ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.